కాదు కాదు శాశ్వతము అసలు కాదు ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు ఈ జీవం కాదు కాదు శాశ్వతము అసలు కాదు నీ తను మంటికి మంతై పోవునప్పుడే తెలుసుకో ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. చందము మాయా నీ ధనము ఘనము మాయా నీ అందం చందము మాయా నీ ధనము ఘనము మాయా నీకున్నవి అన్ని క్షయము నీకున్నవి అన్ని క్షయము ప్రభు యేసే అక్షయము ప్రభు యేసే అక్షయము ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. పదవి మాయా నీ జ్ఞానం స్థానం మాయా నీ చదువు పదవి మాయా నీ జ్ఞానం స్థానం మాయా బాంధవ్యము లన్ని క్షయము బాంధవ్యము లన్ని క్షయము ప్రభు యేసే అక్షయము ప్రభు యేసే అక్షయము ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు. ప్రభు యేసే నిత్య జీవం ప్రభు రాజ్యం నీదు గమ్యం ప్రభు యేసే నిత్య జీవం ప్రభు రాజ్యం నీదు గమ్యం ప్రతి క్షణము కోరు యేసు ప్రతి క్షణము కోరు యేసు పరమార్థం తెలుసుకో పరమార్థం తెలుసుకో ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు ఈ లోకం కాదు కాదు శాశ్వతము అసలు కాదు ఈ జీవం కాదు కాదు.
శాశ్వతము అసలు కాదు నీ తను మంటికి మందై పోవునే బుడా తెలుసు నాకు కాదు కాదు శాశ్వతము అసలు కాదు నాకు కాదు కాదు శాశ్వతము అసలు కాదు. క్రీస్తునందు ప్రియులారా, జీవజల నదులను మా కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించాలని మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రీ తండ్రి పరిశుద్ధుడే, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుతూ ఉంటున్నాం. ఈ కార్యక్రమంకు ప్రభు స్పాన్సర్స్గా ఉంటున్నటువంటి వారు నైనా మరి గెర్రి సుబ్బమ్మ ప్రభు, ఆమె ఇద్దరు కుమారులు మరి సునీల్ సుకుమార్ వారి వివాహాల కొరకు, వారి రక్షణ అనుభవాల కొరకు, సుబ్బమ్మ రక్షణ కొరకు, వారి సొంత ఇల్లు కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ కార్యక్రమంకు వారు స్పాన్సర్స్గా ఉంటుండగా వారిని దీవించండి, మీ ప్రతిఫలములు వారికి మెండుగా మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ కార్యక్రమమును ఎవరైతే చూస్తున్నారో తండ్రి, నాను వారందరినీ కూడా మీరు దీవించి వారితో మీరు మాట్లాడమని మీ దయగల కృపగల కనికరం కలిగిన హస్తములకు నాయన నన్ను మమ్మలను అప్పగించుకుంటూ ప్రాముఖ్యముగా నాయన మరి ఆయా ఎవరైతే ప్రభా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో రాశారో నాయన, రాసినటువంటి వారు, రాయబోతున్న వారు, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మంచి మంచి ర్యాంకుల్లో పాస్ అయ్యి వారి కుటుంబాలలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ ఆందోళన మీరు తొలగించి నాయన వారికి మీరు సంతోషాన్ని మీరు అనుగ్రహించమని, మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ రక్షణ అనుభవం లేనటువంటి వారు నాయన ఈ కార్యక్రమం ద్వారా రక్షణ అనుభవం పొందుకొని ఆరోగ్యం లేనటువంటి వారు ఆరోగ్యమును పొందుకునేటట్టుకు మీరు సహాయం చేయమని, నన్ను సంపూర్ణంగా మీ ఆత్మతో నింపి బలపరిచి మీరు మరి నైనా మరి నన్ను వాడుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రిలారా, యేసుక్రీస్తు ప్రభు నామములు మీకు శుభములు, శుభాభి వందనములు. మరొక పర్యాయము అందజేస్తున్నాను. జీవజల నదులు అన్న మా కార్యక్రమమును మీరు చూస్తున్నందుకు మీకు ఎంతైనా వందనాలు. మా జీవము గల దేవుని సంఘం తరఫున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటూ మరి మీకందరికి కూడా వందనాలు నేను మరి తెలియపరుస్తూ ఉంటున్నాను. సరే, మొత్తం మీద నేను మరి రెండు మాటలు చదివి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత ఆ మాటల గురించి నేను మీతో కొన్ని మరి మాటలు మీకు చెప్పి మీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. మరి ఆది కాండము మూడవ అధ్యాయం మొదటి నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పెను అని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావునే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు, దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబురులమని తెలుసుకొని అంజూరుపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. మరొక మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, మరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయం 12-13 వచనాలు. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా, అది అంజూరుపు పండ్ల కాలము కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనము 21వ వచనం 22వ వచనం అని కూడా నేను చదువుతాను.
ప్రొద్దున వారు మార్గమును పోవుచుండగా ఆ అంచురుపు చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచిది. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంచురుపు చెట్టు ఎండిపోయెను అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లని, మీరు దేవునియందు విశ్వాసముంచుడి. క్రీస్తునందు ప్రిలారా, యేసు ప్రభు నామములో మరొక పర్యాయము అంజురుపు ఆకులు అన్నటువంటి అంశం మీద దేవుని స్వార్థను, యేసుప్రభు యొక్క స్వార్థను మీకు అందచేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథములో ఆదికాండములో నేను 3వ అధ్యాయంలో 2-3 మాటలు, కొన్ని మాటలు నేను చదివాను. ప్రిలారా, మరి దేవుడు ఆదికాండము 1వ అధ్యాయంలో సర్వ సృష్టిని ఆయన కలుగు చేసి ఆ సృష్టితో పాటు తన పోలికలో, తన స్వరూపములో మరి ఆదిమ మానవుడు, అతని పేరు ఆదాము, అతని భార్య పేరు హవ్వ, వారిద్దరిని కూడా కలుగు చేసినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనములలో వారి గురించి రాయబడి ఉంది. వారిని దేవుడు మరి సృజించి ఆశీర్వదించినట్లుగా మరి లోకములో ఉన్నటువంటి సమస్తమైన వాటి మీద వారిని అధికారులుగా ఉంచినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంటున్నది. తర్వాత ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు వారిని ఒక శృంగారమైనటువంటి తోటలో ఉంచినట్లుగా, దాని పేరు ఏదేను అని పిలువబడినట్లుగా, ఆ తోటలో మరి సకల వృక్షాలు మరి ఉన్నాయి, ఆ వృక్ష ఫలాలు మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, ఏ ఆటంకము లేదు. అయితే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములను మీరు తింటే నిశ్చయముగా మీరు మరి చత్తురు, అంటే మీరు చస్తారు అని దేవుడు మాట్లాడినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంటున్నది. సరే, మొత్తం మీద వారిద్దరిని కూడా దేవుడు అక్కడ మరి ఐక్యపరిచాడు. అంటే మొట్టమొదట ఆదాము ఒంటరిగా ఉండుట చూచాడు దేవుడు. ఆ తర్వాత వారి ప్రకటముకుని తీసి అందమైనటువంటి స్త్రీని నిర్మించి వారిద్దరిని కూడా జతపరిచినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము చివరిలో మరి ఆదాము నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అన్నట్టుగా మరి ఆ అందమైనటువంటి స్త్రీని తన భార్యగా తను స్వీకరించినట్లుగా అక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉంటున్నది. అంటే దేవుడు ఆదిమ మానవులను జతపరిచాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదాం అన్నటువంటి పురుషుడు, హవ్వ అన్నటువంటి ఆమె స్త్రీ, వారిద్దరిని అక్కడ ఉంచినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో స్పష్టముగా చెప్పబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రారంభములో సమస్త భూజంతువులలో యుక్తి కలిగినటువంటి సర్పము అని పిలువబడుతున్నటువంటి సాతానుడు, అనగా ఒకప్పుడు దేవుని దూతగా మరి ఆ అందమైన అభిషేకం పొందిన మరి ఎంతో తేజో నక్షత్రము అని పిలువబడుతున్న ఒక కెరూబు, ఒక దేవుని దూత, ప్రిలారా, మరి దూతలలో ప్రధానుడుగా ఎంచబడినటువంటి ఆ దూత దేవుని మీద తిరుగుబాటు చేసి తన సౌందర్యమును, తన జ్ఞానమును చూచుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి పతనమైనట్లుగా, పడద్రోయబడినట్లుగా, వాయుమండల అధిపతిగా ఎంచబడినట్లుగా, వారితో పాటు దేవదత్తులలో అనేక మందిని వాడు తన వైపుకు మళ్లించుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి వారు దయ్యాలుగా మారే మరి ఆ శాపాన్ని పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథములో స్పష్టముగా మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, యెహెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో, మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ ఆది ఘట సర్పము అని పిలువబడిన ఈ సాతానుని గురించి, ఈ అపవాదిని గురించి ఒకప్పుడు దేవుని దూత ఇప్పుడు దయ్యాలకు అధిపతిగా మారినట్లుగా దేవుని వాక్యములో స్పష్టంగా మనం మరి ఆ విషయాలను గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, అలాగా ఇలా అపవాదిగా మారినటువంటి ఆ వ్యక్తి మరి ఆ సర్పములో ప్రవేశించి మరి స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆదాము భార్య అయినటువంటి హవ్వతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ పండు మీరు తినకూడదా, ఈ పండు తింటే మీరు, ఈ ఫలమును తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్పాడా, ఇది నిజమా అని చెప్పి ఆమెలో ఒక విధమైనటువంటి అనుమానముతో కూడుకున్నటువంటి ఆలోచనను రేకెత్తించాడు ఈ అపవాది. అప్పుడు ఆలోచనలో పడింది, నిజమేనా, ఈ పండు తింటే మేము చనిపోతామా, అసలు చావు అంటే ఎలా ఉంటుంది, అసలు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి మరి ఆ ఎడబాటు చావా మరణమా, అది ఎట్టుంటుందో తెలియదు కదా, మరి దేవుడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా
అన్నట్టుగా దేవుని మాటలందు విశ్వాసమును ఆమె కోల్పోయింది. దేవుని బిడ్డల విశ్వాసమును కోల్పోయి దేవుని మాటల కంటే సైతాను మాటలకు ఆమె ఎక్కువగా మరి చెవియొగ్గి ఆలకించి వాటిని అంగీకరించినట్లుగా మనము ఆదికాండం 3వ అధ్యాయంలో నేను చదివినటువంటి మాటల్లో మీరు గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అక్కడ ఆమె ఆలోచన చేసి తన భర్తతో సంప్రదించకుండా, ఒకవేళ అది చాలా పెద్ద ఉద్యానవనం కావచ్చు, తన భర్త ఎక్కడో ఉన్నాడు, మూల ఎక్కడో మొత్తం మీద మరి తోట చెట్లకు మరి తాను మరి నీరు కడుతున్నాడేమో, లేక పాదులు చేస్తున్నాడేమో, లేక మరి ఆ కాలువలు మరి ఆయన మరి ఆ కాలువలను శుభ్రం చేస్తున్నాడేమో, మొత్తం మీద అక్కడ పీషోను గీహోను మరి హిద్దికేలు యూఫ్రటిస్ అన్నటువంటి 4 పాయలుగా ఒక నదిని దేవుడు సృజించి 4 పాయలుగా ఆ 4 దిక్కులకు పంపించాడు. చాలా ఉద్యానం మరి విశాలమైనటువంటి ఉద్యానవనము. నేడు ఇరాక్ అని పిలువబడినటువంటి ఆ దేశము యొక్క సరిహద్దులలో మరి యూఫ్రటిస్ నది సమీపంలో ఆ ఉద్యానవనం ఉన్నట్టుగా బైబిల్ పండితులు వ్యాఖ్యానం చేస్తున్నారు. అది నిజమో కాదో ఏమో, మొత్తం మీద మనకైతే దేవుడి వాక్యం చెప్తున్నది అది నిజము అని దేవుడి వాక్యం చెప్తున్నది. అయితే ప్రస్తుతము ఆ ఏదేని తోట యొక్క మరి ఏదేని తోట ఇక్కడ ఉంది అన్నటువంటి ఆ మరి ఆ యొక్క ఆ గుర్తులు ఏమాత్రం కూడా ఎవరు కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నది. మరి మొత్తం మీద దేవుడు రాయించాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇది నిజము అని మాత్రము మనము నమ్మవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, అది నిజము, అది నిజము. ఉద్యానవనం ఏదేను అన్నటువంటి ఉద్యానవనం భూమి మీద ఉంది, ఎక్కడో మొత్తం మీద యూఫ్రటిస్ నదీ తీరమున ఉంది. ఎక్కడ ఉందో మనకైతే తెలియదు. దేవుడు ఆ దాని యొక్క ఆ ఏదేను తోట యొక్క కనీసం ఆధారాలు కూడా లేకుండా దేవుడు తీసివేశాడు అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. సరే మొత్తం మీద దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఆ మాటలకు ఆమె లోబడి ఆ అపవాది మాటలందు విశ్వాసం ఉంచి వెంటనే తినకూడని పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. మరి బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమం పాపము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసింది దేవుని బిడ్డలారు. రోమ 6:23లో ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి రాయబడి ఉంటున్నది దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటి ఆత్మలో చనిపోయా ఈమె తినడం మాత్రమే కాకుండా భర్తకిచ్చింది, భర్తను ప్రేరేపించింది, బలవంత పెట్టింది ఏమో, మొత్తం మీద భర్తకిచ్చింది, భర్త తిన్నాడని రాయబడింది. ఎట్లా జరిగిందో మనకైతే తెలియదు. వారిద్దరి మధ్య సంభాషణ ఎలాగ జరిగిందో మనకైతే తెలియదు. మొత్తం మీద ఈమె భర్తకిచ్చింది. ఆమెను ఎక్కువగా ప్రేమించాడు పురుషుడు స్త్రీని ప్రేమించి. మరి ఆమె ఇచ్చినటువంటి తాను తినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలారు. కాబట్టి ఇక్కడ మనము ఆ స్త్రీ ఆ హవ్వ అని పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ ఇచ్చినటువంటి ఆ ఫలములు ఆదాము తిని మరి వారిద్దరూ కూడా ఆత్మలో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఆత్మ దీపాలు మరి సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడి ఉంది. వారి ఆత్మ దీపాలు ఆరిపోయాయి దేవుని బిడ్డారా. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో అపరాధములతో పాపములతో మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పి అక్కడ రాయబడి ఉంటున్నది దేవుని బిడ్డారా. కాబట్టి వారు ఆత్మలో చచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత శారీరకంగా కూడా వారు మృతి పొందినట్లుగా మరి బైబిల్ గ్రంథములో స్పష్టముగా రాయబడి ఉంది దేవుని ప్రజలారు. అయితే ఇక్కడ మనం ఒక మాటను గమనించాలి. ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, పాపం చేసినటువంటి వారు దేవుని మహిమను మరి పోగొట్టుకున్నారు, పొందలేనటువంటి వారుగా ఉంటున్నారు అని అక్కడ రాయబడింది. పాపం చేసినటువంటి ఆదాము హవ్వలు దేవుని మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. మరికప్పటికి వస్త్రాలు లేవు, కానీ దేవుని మహిమ అన్నటువంటి దట్టమైనటువంటి పొగలాంటి లేక దట్టమైనటువంటి వెలుగు వస్త్రమును వారు ధరించుకున్నారు. వారు సిగ్గు ఎరుగక ఉండిది అని బైబిల్లో రాయబడి ఉంటున్నది. ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. వారు దిగంబరులుగా ఉన్నట్టుగా ఒకరినొకరు చూచుకొని సిగ్గుపడినట్లుగా దేవుని వాక్యంలో ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకున్నాం. ఆ సిగ్గును వారు మరి పోగొట్టుకోవడానికి ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంచురుపు కచ్చడములను అంటే అంచురుపు ఆకులను కచ్చడములుగా చేసుకొని అంటే ఒక మరి ఆ మొలకు ఆ దిశములను
కప్పుకునేందుకు వారు మరి ఆ అంజూరపు ఆకులను కుట్టి ఆ పెద్ద మరి ఒక కచ్చడాలలాగా ఆ మరి చేసుకొని వాటిని ఎలాగ కప్పుకున్నారు. ఇలాగ కప్పుకొని ఏదో మొత్తం మీద పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రియులారా, వారు మరి దేవుడైన యెహోవా సాయంకాలము చల్లపోటున వారితో మాట్లాడడానికి వచ్చేసరికి ఆ అంజూరపు ఆకులు వాడిపోయాయేమో, రాలిపోయాయేమో, మరి అవి అలాగే ఊడిపోయాయేమో, మొత్తం మీద వాటిని మరి ఆ కుట్టుకున్నారు, మరి ఆ విస్తరాకులాగా కుట్టుకున్నారు. కానీ ఆ దిశములను వారు ఆ ఆకులతో కప్పుకోలేకపోయారు. దేవుడిచ్చేసరికి అవి కాస్త ఎండిపోయి వాడిపోయి రాలిపోయాయేమో. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుని గనుక భయపడి దాగుకుంటేని అనెను. అందుకు ఆయన, నువ్వు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడొచ్చేసరికి ఆదాము దిశములకు కప్పుకున్నటువంటి ఆ అంచురుపు ఆకులు ఎండిపోయి వాడిపోయి రాలిపోయాయి. మరి ఆ హవ్వ ఆమె కప్పుకున్నటువంటి ఆ అంచురుపు ఆకులు వాడిపోయి రాలిపోయాయి. దేవుని బిడ్డలారా, వారు మామూలుగా దిగంబరులుగా అయిపోయి, అంటే వారి దిగంబరత్వాన్ని, వారి దిశములను అంజురుపు ఆకులు కప్పలేకపోయాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినప్పుడు మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గమును వెళుతూ ఉన్నాడు. ఆ మార్గమును వెళుతూ ఉంటే మరి ఆ అంచురుపు మరి చెట్టు యేసు ప్రభువుకు కనిపించినట్టుగా దేవుడి వాక్యంలో మనము ఆ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అంచురుపు చెట్టును యేసుక్రీస్తు ప్రభు చూడగానే ఆకలితో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు బేతనయ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగుని ఆకులు గల ఒక అంచురుపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభు మరి మిక్కిలి ఆకలిగుని ఆ అంచురుపు చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆకులు తప్ప ఫలములు లేవు. కోపగించుకున్నాడు. ఆ చెట్టును శపించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరునాడు పేతురు యేసు ప్రభుతో ఆ చెట్టును చూపించి ఆ మార్గమును వెళుతూ ఉంటే, ప్రభువా, నిన్నటి దినం మీరు శపించినటువంటి చెట్టు అని చెప్పి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదిగో నీవు శపించిన అంజురుపు చెట్టు ఎండిపోయాను అని ఆయనతో చెప్పాను. మార్కు 11:21 చూసారా దేవుని బిడ్డలారా. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? 22వ వచనములో, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవుని మాటలు, దేవుని ఉపదేశమును, దేవుడు మీకు మరి అందిస్తున్నటువంటి ఆ ప్రబోధాలను మీరు విని అంగీకరించి ఆ మాటల యందు విశ్వాసముంచండి. ఆ మాటల యందు విశ్వాసముంచండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. దేవుని బిడ్డారా, దేవుని మాటలను మనం విని దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే మనము నిత్య జీవాన్ని పొందుకుంటామని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎండిపోము, వాడిపోము, రాలిపోము. నిజముగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినటువంటి మనలను దేవుని బిడ్డారా, మన దిశములను, మన దిగంబరత్వాన్ని అంజురుపు ఆకులు కప్పలేవు. అంజురుపు మరి ఆకులు బాగు చేయలేవు. మరి దేవుని మాటలందు విశ్వాసం ఉంచితే దేవుడు మనకు చర్మపు చొక్కాయలను తొడిగిస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూచినప్పుడు మన దిగంబరత్వాన్ని దేవుడు చర్మపు చొక్కాయలను కప్పి ఆయన మన దిగంబరత్వాన్ని మరి ఆ దూరం చేస్తాడని అక్కడ రాయబడి ఉంది. చూడండి, మరి ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడైన యెహోవా చర్మపు చొక్కాయలను ఆదాము హవ్వలకు తొడిగించాడు. అవి చినిగిపోలే, వాడిపోలే, రాలిపోలే. లెదర్తో చర్మపు చొక్కాయలను దేవుడు చేసి వారి దిగంబరత్వాన్ని కప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ చర్మమును గురించి బైబిల్ పండితులు ఏం చెప్తున్నారో తెలుసా? అది గొర్రెపిల్లను వధించి
ఆ చర్మమును తీసి ఆ చర్మముతో చొక్కాయిలు చేసి వారికి తొడిగించినట్టు. ఎవరు కూడా లెదర్ డ్రెస్సులు ఎవరు కూడా వేసుకోరు. అది మరి ఎంతో కష్టంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, చెమటలు పడతాయి. లెదర్తో మరి ఎవరు కూడా డ్రెస్సులు చేసుకొని వేసుకోవడం కష్టం, అది ఎవరు కూడా వేసుకోరు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ భావం ఏమిటి అని అంటే, ఒక గొర్రెపిల్ల వధించబడి ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం తీసి చొక్కాయిలుగా చేసి వారికి తొడిగించినట్లుగా దేవుని వాక్యములో స్పష్టముగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని బిడ్డలారా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భం ద్వారా ఆయన ఈ లోకములో పరిశుద్ధాత్మ పూరురాలై ఆమె గర్భవతి అయి ఆమె మరి కుమారుని కనగా ఆ కుమారునికి యేసు అన్నటువంటి పేరు పెట్టబడినట్లుగా మత్తయి వార్త 1:21 ఆ మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. ప్రియులారా, అలాగా మరి ఆ గలతీ పత్రిక 4:4-5 అక్కడ మరి దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అన్నటువంటి ఆ మాటలు అక్కడ మరి వ్రాయబడి ఉంటున్నాయి. గమనించండి, అలాగా మరి దేవుడు మరి ఆత్మగా ఉన్నటువంటి దేవుడు మానవుడిగా రక్త మాంసములు ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం బెత్లహేము గ్రామంలో కన్యక గర్భం ద్వారా లోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. కామక్రోధ లోభ మోహ మదమత్సరములు లేనటువంటి దేవుడి కుమారుడుగా నిరూపించబడ్డాడు. పాపుల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని 1 తిమోతి పత్రిక 1:15 లూకాసువార్త మరి 19:10 నశించిన దారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని అక్కడ వ్రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డారా, యోహానసువార్త 3:16 యేసుప్రభు చెప్తున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఈ లోకము నశించుట దేవునికి ఇష్టం లేక రక్షించడానికి తన కుమారుని పంపాడు అని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో అప్పుడున్నటువంటి జన సమూహాలకు ఆయన ఆ మాటను తెలియపరిచాడు. ఆయన ఈ లోకములో ఆ మరి ఎన్నో మరి ఆ బాధలు కష్టాలు శ్రమలను భరించి సిలువలో ఆయన భయంకరముగా హింసించబడి ప్రాణం పెట్టాడు, రక్తమును చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు సజీవుడిగా పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతూ ఉంటున్నాడు ఆయన దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరణము ఆయనను బంధించలేకపోయిందని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఇట్టి మాటలను మనం విని విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాము అని దేవుని వాక్యంలో రాయబడింది. నా కోసం యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు, అదే సువార్త. ఆ సువార్తను విని మన పాపాల విషయమై మనం పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువును మన స్వకీయ రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం రక్షించబడతామని దేవుడు వాక్యములు స్పష్టముగా వ్రాయబడి ఉంటున్నది. దేవుని బిడ్డలారా, అలాంటి వారు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. 27వ వచనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క స్వార్థను విని ఆయన నా కోసం ఈ లోకంలో పుట్టాడు, నా కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అని నమ్మి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకుంటే మనము ఆయన నుండి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులు అని పిలువబడుతున్నాం, రక్షించబడుతున్నాం, ఆత్మదీపాలు వెలిగించబడుతున్నాయి, పాప క్షమాపణ పొందుకుంటున్నాం. అలాగా చేయడం మాత్రమే కాకుండా మనం బాప్తిసం పొందడం ద్వారా యేసుక్రీస్తును మనం ధరించుకుంటున్నాం, ఒక చొక్కాయిలాగా మనం ధరించుకుంటున్నాం. గొర్రెపిల్ల చంపబడి ఆ చర్మము తీయబడి చర్మంతో చొక్కాయిలు చేయబడి వారికి మరి ఎప్పుడైతే దేవుడైన యెహోవా ధరింపజేశాడో వారి దిగంబరత్వము దిశమలను వారికి ఎరుగక సిగ్గు ఎరుగక వారు సంతోషముగా ఉన్నట్టుగా ఆది కారణములో మనము గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, అదే గొప్ప రక్షణ. అంచురుపు ఆకులు నిజముగా మన యొక్క మరి పాపమును మరుగుపరచలే, తీసివేయలేవు అన్న విషయాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆకులను చూపించిన అంజురుపు చెట్టు శపించబడి ఎండిపోయినట్లుగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఆకులు మానవుని యొక్క స్వనీతి అని మనం చూస్తున్నాం, సొంత మరి ఆ నీతిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చర్చికి వెళ్తారు, మరి చక్కగా పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం చెప్తారు, మరి అనేక మందికి దాన ధర్మాలు చేస్తారు, మరలా ఇంటికి వస్తారు, మరి అవే పాపములు, అవే బలహీనతలు, అదే మాటలు, అవే చూపులు, అవే తలంపులు, అవే కార్యాలు. దేవుని బిడ్డలారా, అలాగా అనేక మంది క్రైస్తవులు అంచురుపు చెట్టు యొక్క ఆకుల్లాగా అనేక మంది జీవిస్తున్నారు. వారు గుడికి వస్తారు, వారు అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతారు, జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేదు. అలాంటి వారికి దేవుని రాజ్యంలో స్థలం లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి వేష
మరి వేశ్యలకైనా స్థలం ఉందేమో కానీ వేషధారులకు స్థలము లేదు అన్నట్టుగా యేసుప్రభు కొండ మీద ప్రసంగిస్తూ ఆయన మాట అన్నాడు. పరలోకములో వేశ్యలు ప్రవేశిస్తారు, వేషధారులకు స్థలం అంటే వేశ్యలు మారు మనసు పొందుతారు, జీవితాలను మార్చుకుంటారు. మరి దేవుని మరి ఎందు వారు విశ్వాసం ఉంచి యేసుప్రభు యొక్క రక్తపు చేత కడుగుబడి పశ్చాత్తాపముతో మంచి జీవితాన్ని జీవించి పరలోకానికి వారు చేరుకుంటారు. కానీ వేషధారులు ఎప్పుడు కూడా మారరు. వారు ఆకులు చూపిస్తారు, అంజూరుపు చెట్టు యొక్క ఆకులు, వారు శపించబడతారు అన్న విషయాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. మన జీవితాన్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందామా, యేసు ప్రభు దగ్గరకు వద్దామా, నిజముగా మారు మనసు పొందుకుందామా, అంజూరుపు ఆకులు లాంటి స్వనీతిని వదిలిపెడదామా, మనము నిజముగా మారు మనసు పొందిన దేవుని బిడ్డలముగా మనం జీవిద్దామా. మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మన కోసం చంపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా, ఆయనను మనం ధరించుకుందామా. దేవుని బిడ్డల చర్మపు చొక్కాయలంటే యేసు ప్రభువుని ధరించుకునుట, అలా ధరించుకొని మారుమని అనుభవంతో ప్రభువుని మనం సేవించాలని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువుని తండ్రి మహాపరిశుద్ధుడు, మీకు వందనాలు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, అంజూరు ఆకుల్లాగా మేము స్వనీతిని కలిగి ప్రభువా గుడికి పోతున్నాం వస్తున్నాం, గుడికి పోతున్నాం వస్తున్నాం, నేను కారుకులు ఇస్తున్నాం వస్తున్నాం, పాటలు పాడుతున్నాం వస్తున్నాం, ప్రభువాతను అన్ని కార్యక్రమంలో పాలు పొందుతున్నాం వస్తున్నాం. మార్పు లేని నేను నాతో వేషధారులుగా మేమున్నామా, లేక మార్పు పొందినటువంటి రక్షణ అనుభవం పొందుకున్నటువంటి వ్యక్తులుగా మేము ఉన్నామా? నాయన తను పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చిన దరిద్రను బట్టి మీకు స్తోత్రాలు. గిర్రి సుబ్బమ్మ, ఆమె ఇద్దరు కుమారులు సునీల్ సుకుమార్, వారికి సొంత ఇల్లు, వారికి వివాహాలు మీరు జరిగించి కాపాడమని, వారిని రక్షణ అనుభవంలోకి నడిపించుకోనమని యేసుప్రభు నామును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి కాపాడును గాక, ఆమేన్. దైవ సందేశాన్ని విన్నారు కదండి. మీ ప్రార్థన అవసరతలకు మా చిరునామా జీవంగల దేవుని సంఘం, రచ్మాను వీధి, కపాడిపాలెం, నెల్లూరు. సెల్ 9440515287. జీవంగల దేవుని సంఘాన్ని ఆధారం చేసుకొని నెల్లూరులో పలు ప్రాంతాల్లో మా పరిచయం జరుగుతున్న స్థలాలు మన్సూర్ నగర్, కామాక్షి నగర్, బుజ్జమ్మ రేవు, మాగుంట నగర్, రాయపాలెం, భుజ్భుజి నెల్లూరు, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, ఇంద్రమ్మ కాలనీ, పడారుపల్లి, కల్లూరుపల్లి, కామాటి, హర్జనవాడ. మా పరిచయ కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.